వెల్కమ్ టు దీక్ష న్యూస్. వివరాల్లోకి వెళ్తే, శాసనసభ సమావేశాలు మూడో రోజైన నేడు ప్రారంభం కాగానే సభాపతి తమ్మినేని సీతారాం ప్రశ్నోత్తరాలు చేపట్టారు. రైతు రుణాలపై పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి సమాధానమిస్తూ, రాష్ట్ర ప్రభుత్వం వైఎస్ఆర్ రైతు భరోసా కింద ప్రతి ఏటా 13,500 రూపాయలు అందించడంతో పాటు డాక్టర్ వైఎస్ఆర్ సున్నా వడ్డీ పంట రుణాల కింద వడ్డీని రీఎంబర్స్మెంట్ చేస్తూ రైతులు వినియోగించుకుంటున్న పంట రుణాలపై ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నట్లు చెప్పారు. రైతు భరోసా రుణాలు 3 విడతల్లో జమ చేస్తున్నట్లు చెప్పారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు 52,57,263 రైతు కుటుంబాలకు 3,942 కోట్ల రూపాయలకు పైగా అందించినట్లు చెప్పారు. రైతు కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైఎస్ఆర్ రైతు భరోసా పథకం ద్వారా 13,500 రూపాయలు ప్రతి ఏడాది అందించడంతో పాటు డాక్టర్ వైఎస్ఆర్ సున్నా వడ్డీ పంట రుణాల పథకం ద్వారా వడ్డీని రీఎంబర్స్మెంట్ చేస్తూ రైతులు వినియోగించుకుంటున్న పంట రుణాలపై ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది. వైఎస్ఆర్ రైతు భరోసా మొత్తం 3 విడతల్లో జమ చేయబడుతుంది. కౌలుదారులు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ రైతులకు, భూ దేవాదాయ అటవీ హక్కుల చట్టం పొందినటువంటి రైతులకు రాష్ట్ర ప్రభుత్వమే 13,500 రూపాయలు పూర్తిగా భరిస్తుంది. 31,05,400,000 రూపాయలు ఇప్పటివరకు రైతు భరోసా పథకం కింద చెల్లించడం జరిగింది. అదేవిధంగా ఈరోజు పంట రుణాలకు సంబంధించి ఈ క్రాప్ డేటా ప్రకారం అసలైనటువంటి సాగుదారులకు సున్నా వడ్డీ పంట రుణాల ప్రయోజనాన్ని అందిస్తుంది. 2019-20 నుండి 2021-22 వరకు 2021 ఖరీఫ్ వరకు డాక్టర్ వైఎస్ఆర్ సున్నా వడ్డీ పంట రుణాల పథకం ద్వారా ఇప్పటివరకు 1,442,462,660,000 ఖర్చు చేయగా 73,87,000 మంది లబ్ధిదారులకు ప్రయోజనం పొందారు. పంట రుణాలు వినియోగించుకున్న 131 లక్షల మంది రైతులకు రుణ విమోచన కింద 15,279,42 కోట్ల మాత్రమే పంపిణీ చేయడం జరిగింది. 2019 మార్చి నెలలో రాష్ట్ర ప్రభుత్వం 10/3/2019 నాటి జీఓఎంఎస్ 38 ప్రకారం 4వ విడత 3,979,59,56 కోట్ల మరియు 5వ విడత కింద 3,979 కోట్ల రూపాయలు విడుదల చేస్తూ మొత్తం 7,959,12 కోట్ల విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కానీ సదరు మొత్తం విడుదల చేయలేదు. విద్యా రంగానికి రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని, 2023 ఆగస్టు వరకు జగనన్న విద్యా దీవెన కింద 26.98 లక్షల మంది విద్యార్థులు లబ్ధి పొందినట్లు రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున తెలిపారు. శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో జగనన్న విద్యా దీవెనపై పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిస్తూ, జగనన్న వసతి దీవెన కింద 25.17 లక్షల మంది లబ్ధి పొందారన్నారు. ఈ పథకం కింద ఇప్పటి వరకు 11,317 కోట్ల రూపాయలకు పైగా వెచ్చించినట్లు చెప్పారు. 2019 జూన్ నుండి 2023 ఆగస్టు వరకు జగనన్న విద్యా దీవెన కింద 26.98 లక్షల మంది విద్యార్థులు లబ్ధి పొందారు. అధ్యక్ష, 2019 జూన్ నుండి 2023 ఆగస్టు వరకు 25.17 లక్షల మంది విద్యార్థులు జగనన్న వసతి దీవెన కింద లబ్ధి పొందారు. అధ్యక్ష, జగనన్న విద్యా దీవెన కోసం ప్రభుత్వం వెచ్చించిన మొత్తం 11,317.11 కోట్లు. జగనన్న వసతి దీవెన కింద ప్రభుత్వం వెచ్చించిన మొత్తం 4,275.76 కోట్లు. రెండు పథకాలపై ప్రభుత్వం వెచ్చించిన వెరసిన మొత్తం 15,592.87 కోట్లు. మొత్తం మీద జగనన్న విద్యా దీవెన కింద 26,98,729 మంది లబ్ధిదారులు. అధ్యక్ష, 11,317.11 కోట్ల రూపాయలు ఈరోజు జగనన్న విద్యా దీవెన కింద రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు ఖర్చు చేసింది. అధ్యక్ష, అట్లాగే వసతి దీవెన కింద 25,17,247 మంది లబ్ధిదారులు. అధ్యక్ష, 4,275.76 కోట్ల రూపాయలు వసతి దీవెన కింద గౌరవ సభ్యులు అడిగిన విధంగా ఇవన్నీ సమాచారాన్ని అందించడం. అధ్యక్ష, ఈ రాష్ట్రంలోనే నిజంగా చదువుకి ఇంపార్టెన్స్ ఇచ్చినటువంటి ప్రభుత్వంగా పేద ప్రజలను ఆదుకున్న ప్రభుత్వం కూడా తెలియపరుస్తాను. అధ్యక్ష, ధన్యవాదాలు. విద్యార్థులకు మంచి పోషక విలువలున్న ఆహారాన్ని అందించేలా రాష్ట్ర ప్రభుత్వం జగనన్న గోరుముద్ద పథకాన్ని అమలు చేస్తోందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో జగనన్న గోరుముద్ద అమలు తీరుపై పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిస్తూ, గత ప్రభుత్వం 5 ఏళ్ల కాలంలో 2,729 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే, 4 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 6,262 కోట్ల రూపాయలను ఖర్చు చేసిందని మంత్రి వెల్లడించారు.
దేశం మొత్తం ఒకే మెనుతో మధ్యాహ్న భోజనాన్ని అందిస్తుంటే రాష్ట్రంలో మాత్రం రోజుకో మెనుతో విద్యార్థులకు ఆహారం అందిస్తోందన్నారు. ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి నాయకత్వం వచ్చిన తర్వాత 1 నుంచి 10వ తరగతి విద్యార్థులందరికీ కూడా ఇది మంచి రుచికరమైన భోజనం పెట్టాలని, దాన్ని 20 జనవరి 2020 నుంచి ఈ కార్యక్రమాన్ని వచ్చి 21వ తేదీ నుంచి కార్యక్రమం పెట్టారు అధ్యక్ష. దేశమంతా కూడా ఒకే మెనుతో ఈ మధ్యాహ్న భోజనం పథకం ఉంది అధ్యక్ష. ఒక్క రాష్ట్రంలోనే రోజుకొక మెనుతో ఈ కార్యక్రమాన్ని చేస్తున్న ఈ దేశంలో రాష్ట్రం ఉందంటే అది ఆంధ్రప్రదేశ్ అని చెప్పడంలో, జగన్మోహన్ నాయకత్వంలో జరుగుతున్న ప్రభుత్వం చెప్పడంలో అతిశయోక్తి కాదు అధ్యక్ష. పూర్తిగా కూడా ఇది ఎందుకు ఈ కార్యక్రమాన్ని, ఈ కార్యక్రమానికి మనం ఆలోచన చేస్తే గత ప్రభుత్వాలకి ఈ ప్రభుత్వాలకి ఆలోచన చేస్తే అధ్యక్ష, గత ప్రభుత్వం 5 సంవత్సరాల్లో 2729 కోట్లు దీని గురించి ఖర్చు పెట్టారు అధ్యక్ష. అదే ఇవాళ ఈ ప్రభుత్వం సుమారు 6262 కోట్ల రూపాయలు ఈ 4 సంవత్సరాలు ఖర్చు పెట్టింది అధ్యక్ష. అంటే 5 సంవత్సరాలకి 2700 కోట్లు ఖర్చు పెడితే ఈ 6 సంవత్సరాలకి 6262 కోట్లు ఖర్చు పెట్టింది అధ్యక్ష. ఇంకో సంవత్సరం ఉంది అధ్యక్ష. ఈ సంవత్సరానికి కూడా ఈ తామాషాలు వేసుకుంటే ఇంకో 1500 కోట్లు కూడా దీనికి యాడ్ అవుతుందని చెప్పడం మిత్తం ద్వారా సభకు తెలియజేస్తాం అధ్యక్ష. రాష్ట్ర ప్రధాని గారికి రాష్ట్రంలో ఎస్సీల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున తెలిపారు. శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో రాష్ట్రంలో అనుసూచిత కులాల సంక్షేమంపై పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిస్తూ, జగనన్న అమ్మఒడి, జగనన్న విద్యా దీవెన, వసతి దీవెనలతో లక్షలాది మందికి లబ్ధి చేకూరుతోందని మంత్రి వెల్లడించారు. చదువుకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. జగనన్న విదేశీ విద్య, వైఎస్ఆర్ రైతు భరోసా, వైఎస్ఆర్ సున్నా వడ్డీ, మత్స్యకార భరోసా వంటి పలు పథకాలను ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు. షెడ్యూల్ కులాల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తోందన్నారు. పర్టికులర్గా ఆంధ్రప్రదేశ్ చరిత్రలో దళిత సంక్షేమానికి పెద్దపీట వేసినటువంటి ముఖ్యమంత్రి డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు అధ్యక్ష. తరువాత ఆయన కన్నా మిన్నగా ఎవరి యొక్క చిన్న రికమెండేషన్ కూడా లేకుండా, ఎవరు సిఫార్సు లేకుండా, బాధ్యతాయుతంగా అకౌంటబిలిటీతో ఈ రాష్ట్రంలో దళిత సంక్షేమానికి మెరుగైనటువంటి పెద్దపీట వేసి పరిపాలన చేస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అధ్యక్ష. అధ్యక్ష, ఇదివరకే లోన్లు అనేవాళ్ళు, ఇదివరకే సంక్షేమ పథకాలు అనేవాళ్ళు. అధ్యక్ష, 1000 రూపాయలు ఇదివరకే సంక్షేమ పథకాల రూపాయలు వస్తుంటే రాబందులు, దళారీలు, పేరున్నటువంటి మోతుబరులు మమ్మల్ని అడ్డం పెట్టుకుని ఆ 1000 రూపాయల్లో మినిమం 400-500 రూపాయలు కాజేసేవాళ్ళు అధ్యక్ష. అధ్యక్ష, ఒక లోన్ రావాలంటే 10,000 రూపాయలకు లోన్ అప్లై చేసుకుంటే ఆ పేదవాడు చెప్పులు కాళ్ళు అరిగాయి అధ్యక్ష, కాళ్ళకి వెళ్తే చెప్పులు అరిగిపోయాయి అధ్యక్ష, వాడికి ఏమీ గుట్టేది కాదు. కూలి మానేసి పొలాలంటే వెళ్లకుండా బస్సులకు వెళ్ళి ఆ లోన్ల కోసం తిరిగి ఆ 10,000 కోసం 3,000-4,000 ఖర్చు పెట్టే పరిస్థితి వచ్చింది అధ్యక్ష. ఈరోజు అది లేదు అధ్యక్ష. ఎక్కడ చిన్న రికమెండేషన్ కూడా లేనటువంటి పేద నిరుపేద ఇంటి తలుపు తడతా ఉందంటే అది జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన అధ్యక్ష. శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో గుండ్లకమ్మ ప్రాజెక్టు గేట్ల మరమ్మతుల కోసం టీడీపీ సభ్యులు అడిగిన ప్రశ్నలకు సభ్యులు సభలో లేకపోయినప్పటికీ మంత్రి సమాధానం ఇచ్చారు. ప్రశ్నలు వేసిన వారు సభలో లేకపోయినప్పటికీ ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. టీడీపీ సభ్యులు సభలో లేకపోవడంతో సభలో ఎలాంటి గందరగోళం లేకుండా సభ సజావుగా జరుగుతోందని పేర్కొన్నారు. ప్రధాన ప్రతిపక్షం లేకుండా సభ జరగడం బాధాకరమన్నారు. అన్ని ప్రశ్నలకు సమాధానాలు చెప్పేటటువంటి అవకాశం, ఈ ప్రశ్నలను ప్రజలు తెలుసుకోవడానికి కూడా అవకాశం కలిగింది అధ్యక్ష. ఇలా కలగడానికి కారణం ఏంటంటే ఈ పక్క వారు బాయ్కాట్ చేసి వెళ్ళిపోవటం వల్ల ప్రశాంతంగా శాసనసభ జరగటం, ప్రశ్నోత్తరాల సమయం నిరాఘాటంగా జరిగిపోవటం, ప్రజలకు వాస్తవాలు అర్థం కావడం జరిగింది అధ్యక్ష. అయితే మా కొద్దిగా బాధగా కూడా ఉంది అధ్యక్ష, ఎందుకంటే ప్రధాన ప్రతిపక్షం లేకోకుండా సభ జరగటం అనేది కొంత బాధాకరమైనటువంటి అంశం. మొట్టమొదటి రోజు వచ్చారు, 2వ రోజు వచ్చారు, మీసాలు మెలివేశారు, తొడలు కొట్టారు, కేకలు వేశారు, చర్చకి రండి అంటే ఊదురు బిళ్ళలు ఊదుకుంటూ వెళ్ళిపోయారు. దీన్ని బట్టి టోటల్గా అర్థమవుతున్నది ఏంటంటే అధ్యక్ష,
రోజు రోజుకి వాస్తవాలు బయటపడుతున్నాయి. చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయటం అనేది రాజకీయ కక్ష అని 1% 2% అనుకునే వాళ్ళకు కూడా జరుగుతున్న పరిణామాలు ఏవైతే జరుగుతున్నాయో, ఆ ప్రధాన ప్రతిపక్షం చంద్రబాబు నాయుడు గారికి అండగా ఉండాలనుకునే వారు కూడా తోక ముడిచి వెళ్ళిపోతున్నారు. కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రతి ఒక్కరికి ఆరోగ్య భరోసా కల్పిస్తుందని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి డాక్టర్ భారతి ప్రవీణ్ పవార్ తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా పర్యటనలో భాగంగా ఈరోజు ఆమె మీడియాతో మాట్లాడుతూ రక్తహీనత ఉన్న వారిని ఆదుకునేందుకు దేశవ్యాప్తంగా జరుగుతున్న రక్తదాన శిబిరాలు ఎంతగానో దోహదపడతాయన్నారు. రైల్వేలను పూర్తిగా ఆధునీకరించడం ద్వారా ప్రయాణికుల రక్షణకు ఎంతగానో ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. ఆధునిక సాంకేతిక స్వదేశీ పరిజ్ఞానంతో వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లను ప్రవేశపెట్టామన్నారు. కేంద్ర ప్రభుత్వం ఆయుష్మాన్ భవ కార్డులను అందించి ఆరోగ్య భరోసా కల్పిస్తోందన్నారు. దీనదయాల్ జీకి జయంతి పర్ ఉన్నే హమ్ సబ్ కోటి కోటి నమన్ కర్తే హై ఔర్ ఉన్నేనో జో రాస్తా దిఖాయా హై అంత్యోదయ కా ఉన్నోనే జో సంకల్పనా కీ థీ అంత్యోదయ కీ టు రీచ్ ద లాస్ట్ మైల్ तो मुझे लगता है कि आज उसी दिशा में भारत के यशस्वी प्रधानमंत्री नरेंद्र भाई मोदी जी की सरकार उनके नेतृत्व में काम कर रही है और अंत्योदय की संकल्पना को आगे लेके जा रही है. और इसी दिशा में हेल्थ डिपार्टमेंट माननीय केंद्रीय मंत्री डॉक्टर मनसुख मांडविया जी के मार्गदर्शन पर विभिन्न स्कीम्स को लेके जन जागर को लेके ये सेवा पखवाड़ा हम मना रहे हैं 17 सितंबर से 2 अक्टूबर तक. प्रोग्राम्स लाइक आयुष्मान आपके द्वार 3.0 जिसमें हम आयुष्मान कार्ड को लोगों तक पहुंचाएंगे. वी आर डिस्ट्रीब्यूटिंग द कार्ड्स आयुष्मान प्रधानमंत्री जन आरोग्य कार्ड्स टू द बेनिफिशरीज. आयुष्मान कार्ड्स विच विल एंश्योर्स द 5 lakhs एश्योरेंस टू द फैमिली टू द इंडिविजुअल which is the world's largest scheme. కాకినాడ జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రం అన్నవరం దేవస్థానానికి నారా భువనేశ్వరి వారి కుటుంబ సభ్యులు చేరుకుని స్వామివారి దర్శనం చేసుకున్నారు. దేవస్థాన సిబ్బంది ఆలయ మర్యాదలతో వారికి దర్శనం కల్పించారు. దర్శనానంతరం స్వామివారి వేద పండితుల ఆశీర్వచనం తీర్థ ప్రసాదాలు అందించారు. ఉమ్మడి తూర్పు గోదావరి తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు అందరూ అన్నవరం దేవస్థానానికి చేరుకుని భువనేశ్వరికి తమ సంఘీభావం తెలిపారు. నేను అడుగుతున్నాను, ఏమి ఆయన ఏమి చేశారు, ఆయన ఏం తప్పు చేశారు, ఆయన తీసుకెళ్లి ఆ జైల్లో నిర్బంధించారు. మీకు కూడా తెలుసు ఆయన ఏమి తీసుకోలేదు. మా కుటుంబంకి ప్రజల డబ్బు అవసరం లేదు, అవసరమేం లేదు. ఇప్పుడు నేను కంపెనీ నడుపుతున్నాను, దాంట్లో నేను 2% అమ్ముకున్నా కూడా నాకు 400 కోట్లు వైట్ చెక్ డబ్బు నాకు వస్తుంది. మా కుటుంబం ఎప్పుడు నమ్ముతాం, మాకు ప్రజల సొమ్ము మాకు అక్కర్లేదు. ఎందుకంటే అట్లాంటి సొమ్ము ఎట్లా వస్తే ప్రజల సొమ్ము అది అట్లానే వెళ్ళిపోతుంది, ఒకళ్ళ జీవితం నాశనం చేస్తుంది. తర్వాత మీ అందరికీ నందమూరి తారక రామారావు గారు మా నాన్నగారు, ఆయన చెప్పింది ఎప్పుడు మీరు కానీ నేను కానీ మర్చిపోలేను. మానవుడే దేవుడు, మనుష్యులే దేవుడు అనేది ఆయన నమ్మేవారు. ఆ నీడలో నేను పుట్టి పెరిగిన దాన్ని నేను ఎట్లా మర్చిపోతానండి. మా నాన్నగారిని మాకు నేర్పించింది మా కుటుంబానికి. అట్లానే నేను అదృష్టంగా భావిస్తున్నాను, మా కుటుంబం మేము 4 కూడా ఆయన అడుగుజాడల్లో మేము నడుస్తాం. ఇంట్లో మేము 2 ఉన్నాం, నేను బ్రహ్మణి. ఏ నాడు మా మొగుల్ని హింసించలేదు, మాకు అది కావాలో ఇది కావాలో కోరికలే లేవు. మాకుండేదే మాకు తృప్తి ఎక్కువ కూడా. స్కిల్ డెవలప్మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు వేసిన క్వాష్ పిటిషన్ సుప్రీంకోర్టులో మెన్షన్ అయింది. ఈ ఉదయం చంద్రబాబు తరపున అడ్వకేట్ సిద్ధార్థ లూథ్రా
దీని ప్రస్తావన తీసుకొచ్చారు. చంద్రబాబు జ్యుడిషియల్ రిమాండ్ లో ఉన్నారని, అత్యవసరంగా విచారణ చేపట్టాలని లూథ్రా కోరారు. ఎన్ని రోజుల నుంచి రిమాండ్ లో ఉన్నారని ప్రశ్నించారు సిజేఐ. వివరాలు చెప్పిన తర్వాత రేపు మరోసారి మెన్షన్ చేయాలని సిజేఐ చంద్రచూడ్ సూచించారు. ఇదే కేసులో వివిధ కోర్టుల్లో ఉన్న పిటిషన్లు వేసినట్లు తెలుస్తోంది. సుప్రీంకోర్టు, హైకోర్టు, ఏసీబీ కోర్టుల్లో వరుస పిటిషన్లు వేస్తున్నారు. సుప్రీంకోర్టులో లూథ్రా, ఏసీబీ కోర్టులో ప్రమోద్ దుబే వాదిస్తున్నారు. ఈ నెల 28 నుంచి అక్టోబర్ 2 వరకు సుప్రీంకోర్టుకి సెలవులు ఉన్నాయి. ఈలోపే తేల్చుకోవాలని టీడీపీ తరఫున లాయర్లు ప్రయత్నాలు చేస్తున్నారు. సెప్టెంబర్ 28 మిలాదున్ నబీ, సెప్టెంబర్ 29 ఢిల్లీ లోకల్ హాలిడే ఉంది. మరోవైపు సుప్రీంకోర్టులో చంద్రబాబు తరపు వాదిస్తున్న లాయర్ల స్పెషల్ లీవ్ పిటిషన్ వేశారు. 284 పేజీలతో కూడిన పిటిషన్ దాఖలు చేశారు. ప్రతివాదులుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అజయ్ కల్లాంను చేర్చారు. తెదేపా హయాంలో సీమెన్ సంస్థ ఆధ్వర్యంలో ఎందరో విద్యార్థులు శిక్షణ పొంది ఎంతో ఉన్నత స్థానాలకు ఎదగడానికి దోహదపడిన స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్టును మాజీ మంత్రి కొల్లు రవీంద్ర మరియు ఉమ్మడి కృష్ణా జిల్లా తెదేపా నాయకులు పరిశీలించారు. తెలుగుదేశం పార్టీ హయాంలో విజయవాడ సిద్ధార్థ కాలేజీలో నెలకొల్పిన స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్టును, అందులో ఉన్న పరికరాలను పరిశీలించి దాని యొక్క ఉపయోగాలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు. ఎన్టీఆర్ జిల్లా మైలవరంలోని అంగన్వాడీలను పోలీసులు అరెస్ట్ చేశారు. కనీస వేతన చట్టం అమలు కోరుతూ ప్రభుత్వానికి తమ నిరసన తెలిపేందుకు సిద్ధమైన అంగన్వాడీ మహిళల్ని పోలీసులు అడ్డుకుని బలవంతంగా పోలీస్ స్టేషన్ కు తరలించారు. న్యాయమైన కోరికలు నెరవేర్చాల్సిన ప్రభుత్వం వారిని అరెస్టు చేయడం దారుణమని అంగన్వాడీ కార్యకర్తలు నినాదాలు చేశారు. మరోవైపు ఏలూరు రోడ్, బీసెంట్ రోడ్, స్వర్ణ ప్యాలెస్, లెనిన్ సెంటర్ వద్ద అంగన్వాడీలను పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ సమస్యలు పరిష్కరించాలని అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ధర్నాకు పిలుపునివ్వడం జరిగింది. ఈ మహాధర్నాన్ని నిర్వీర్యం చేస్తూ గత 2 రోజులుగా అక్రమ అరెస్టులు చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలను కూడా చూడకుండా మహిళా పోలీసులు లేకుండానే రాత్రులు కూడా పోలీస్ స్టేషన్లో ఉంచిన పరిస్థితి అనేక ప్రాంతాలు ఈ రోజు అంగన్వాడీలో చేసినారు. ఈ అరెస్టుల్ని తీవ్రంగా ఖండిస్తా ఉంది సిఐటియు. ప్రధానంగా మేము అడిగేది ఒకటే, రాష్ట్ర ప్రభుత్వాన్ని తన రాజకీయ లబ్ధి కోసం రోడ్ల విస్తరణ పేరుతో అడ్డగోలుగా ప్రణాళిక లేకుండా భవన యజమానుల భయభ్రాంతులకు గురి చేసి భవనాలను కూల్చేసి కనీసం కూల్చిన శిథిరాలు కూడా తొలగించకుండా రాజకీయ రాక్షస క్రీడలో ఎందరో చిరు వ్యాపారులను రోడ్డుకీడ్చి వారి జీవనాధారంపై దెబ్బ కొట్టిన వైసీపీ ప్రభుత్వ తీరుకు నిరసనగా దొళ్లిపళ్ల నరేంద్ర కుమార్ ఆదేశాలతో బాధితులను పరామర్శించి వారికి వెంటనే నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులను అక్రమంగా అరెస్టు చేయడానికి తీవ్రంగా ఖండిస్తున్నామని నాయకులు అన్నారు. రోడ్డు వేయడం కోసమని బిల్డింగ్లు అన్ని పగలగొట్టారు. వారికి న్యాయమైనటువంటి హక్కుల్ని పరిరక్షించవలసినటువంటి ప్రభుత్వ ఉద్యోగులు కానీ పాలకులు కానీ ఆ విధంగా వాళ్ళకి చేయాల్సినటువంటి నష్టపరిహారం ఇవ్వకుండానే చేశారు. బిల్డింగ్ లెటర్ ఇవ్వటం అంటే మేము తొలగించటానికి ఒప్పుకుంటున్నామని, అది తొలగించమని కాదు, వాళ్ళకి రావాల్సినటువంటి న్యాయమైనటువంటి పరిహారం అందజేసి అప్పుడు తొలగించాలి, దాన్ని పాటించాలి. కానీ వాళ్ళు అమాయకులు, వ్యాపారం చేసుకునే వ్యక్తులు కాబట్టి ఎవరితో గొడవ పెట్టుకునేది ఇష్టం లేక వాళ్ళ డబ్బుల కోసం వాళ్ళు అడుగుతున్నారు. కొంతమంది డబ్బులు పడ్డాయి, కొంతమంది పడలేదు. మేము చేసిన పాపం ఏంటి, మేము సైట్ ఇవ్వటము చెప్పటమేనా అని చెప్పేసి అని వాళ్ళు వాపోతున్నారు. అలాగే ఆ రోడ్డు వైడను ఏ ప్రయోజనాన్ని ఆశించి చేశారు, అది ఇప్పుడు అత్యవసరంగా చేసిన వాళ్ళు అత్యవసరంగా సైడ్ డ్రైన్స్ కట్టాలి. మిగతా వాళ్ళు మళ్ళీ వ్యాపారాలు చేసుకోవాలంటే వాళ్ళు లోపలికి షాప్లోకో ఇంట్లోకో వెళ్ళాలంటే ఆ సైడ్ డ్రైన్స్ మోస్ట్ ఇంపార్టెంట్.
మరి దాని మీద ఇప్పటి వరకు ఏ శ్రద్ధ తీసుకోవాలా? ఉద్యోగుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోందని ప్రకాశం జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ తెలిపారు. ఒంగోలులోని కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో 79 మందికి కారుణ్య నియామకాల కింద వివిధ ప్రభుత్వ శాఖల్లో నియమిస్తూ నియామక ఉత్తర్వులను అందించారు. ఆర్టీసీలో పనిచేస్తూ మరణించిన సిబ్బంది కుటుంబాలకు చెందిన 79 మందికి జిల్లాలోని వివిధ సచివాలయాలు కార్యాలయాల్లో నియమిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. ఈ సందర్భంగా దినేష్ కుమార్ మాట్లాడుతూ ఒకే రోజు ఇంతమందికి కారుణ్య నియామక ఉత్తర్వులు ఇవ్వడం ఒక రికార్డ్ అని అన్నారు. నిజంగా ఈ ఆపర్చునిటీ ఇవ్వడానికి గౌరవ ముఖ్యమంత్రి గారికి, ఇక్కడ వచ్చేసిన ప్రతి ఒక్క న్యూ ఎంప్లాయీస్, గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేశారు. ఎందుకంటే దాదాపుగా 3-4 సంవత్సరాలుగా వాళ్ళు వెయిట్ చేసినప్పుడు ఒక మంచి గవర్నమెంట్ ఆర్డర్ ద్వారా వాళ్ళకి ఈ సచివాలయంలో ఉంటున్న వ్యాకెన్సీస్లో ఫిల్అప్ చేయవచ్చు అని ఒక మంచి డెసిషన్ తీసుకొని ఈసారి వాళ్ళు పనిలో జాయిన్ అయిన వెంటనే ఆ పర్టికులర్ పనికైన స్కేల్ కూడా వాళ్ళకి వర్తిస్తుంది. సో దానికి ఉంటున్న ఆర్డర్స్ కూడా ఈ ట్రెషరీ డిపార్ట్మెంట్కి ఇవ్వడం జరుగుతుంది. సో దానివలన వాళ్ళు జాయినింగ్ ఇష్యూస్లో కానీ వాళ్ళకు ఉంటున్న పే ఫిక్సేషన్లో కూడా ఎట్లాంటి. హైదరాబాద్ లో జరిగిన ఏఐసిసి వర్కింగ్ కమిటీ సమావేశాల్లో ఆంధ్రప్రదేశ్ సమస్యలపై చర్చించినట్లు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు గిడుగు రుద్రరాజు తెలిపారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ తమ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర విభజన సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తామన్నారు. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ వర్కింగ్ కమిటీ సమావేశాలు ఇటీవల హైదరాబాద్ లో జరగడం జరిగింది. కాంగ్రెస్ పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడం కోసం కొన్ని విధానపరమైనటువంటి నిర్ణయాలని శ్రీమతి సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి, ఆర్గనైజ్డ్ ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి కేసీ వేణుగోపాల్ గారు, వారితో పాటు ఈ దేశానికిలో ఉన్నటువంటి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యులు, వివిధ రాష్ట్రాల పిసిసి అధ్యక్షులు, సిఎల్పి నాయకులు వీరందరూ కూడా సమావేశంలో పాల్గొనడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు హోదాలో వర్కింగ్ కమిటీలో పాల్గొనేటువంటి అవకాశం నాకు కూడా. అనకాపల్లి జిల్లాలో ప్రముఖ పర్యాటక కేంద్రమైన బొజ్జన్న కొండను 7.5 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేస్తున్నట్లు వైసీపీ ఉత్తరాంధ్ర జిల్లాల ఇన్ఛార్జ్ వైవి సుబ్బారెడ్డి అన్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్, అనకాపల్లి పార్లమెంటు సభ్యురాలు వీసెట్టి సత్యవతితో కలిసి ఆయన ఆదివారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వైవి సుబ్బారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసేందుకు కొన్ని ప్రాంతాలను గుర్తించి పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తున్నామని చెప్పారు. మాన్యుమెంట్ ప్లేస్ అభివృద్ధికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం సహకారం సుమారుగా 7.36 కోట్ల రూపాయలు అభివృద్ధి కార్యక్రమాలకు ఈరోజు ప్రారంభించుకోవడం, కేంద్ర ప్రభుత్వం సహకారంతో ఈ బొజ్జనకొండ బుద్ధిస్ట్ మాన్యుమెంట్ ప్లేస్ని, దేశవ్యాప్తంగా కూడా ప్రసిద్ధి చెందిన ఇటువంటి ప్లేస్ని అభివృద్ధి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చిన దానికి అనకాపల్లి పట్టణాన్ని ఆనుకొని ఉన్న ఈ బుద్ధిస్ట్ మాన్యుమెంట్కి దేశంలో వివిధ ప్రాంతాల నుంచి కూడా భక్తులు, మరీ ముఖ్యంగా బుద్ధిస్టు వీళ్ళు వచ్చి ఇక్కడ ఈ పాయింట్ని, మాన్యుమెంట్ని విజిట్ చేసే కార్యక్రమం జరుగుతుంది. దేశ విదేశాల నుంచి కూడా బుద్ధిస్టు వచ్చి ఇక్కడ ధ్యానం చేసుకునే కార్యక్రమానికి ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ ప్రాంతం మరీ ముఖ్యంగా అనకాపల్లి జిల్లా అభివృద్ధికి, టూరిజంగా అభివృద్ధి చేయడానికి ఇది ఎంతో దోహదపడుతుంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.